అందరికీ నమస్కారం పూర్వం అంటే పాతిక ముప్పై సంవత్సరాల ముందు పాఠశాలల్లో పిల్లలు దసరా వస్తుందంటే ఎగిరి గంతేసేవారు ఆ ఆనందానికి కారణం తెలుసుకోవాలంటే ఒక్కసారి టైం మెషన్ లో వెనక్కి వెళ్ళిపోదాం ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాండ్రకి చాలు పప్పు బెల్లాలు అంటే చాలు ముందు తరాల వారంతా వారి బాల్యంలోకి వెళ్ళిపోతారు దసరా పండగ వచ్చేస్తోందంటే పూర్వకాలంలో దసరా వేడుకలతో సందడి సందడి దసరా పందిళ్లలో ఒకవైపు హరికథలు మరోవైపు బుర్రకథలు ఇంకో ఇంకోవైపు నాటకాలు అలాగే భక్తి పాటలు రికార్డింగ్ డాన్సులు మొదలైన కార్యక్రమాలతో సందడిగా ఉండేది ఒక ఇరవై ఏళ్ల కాలం వెనక్కి వెళ్తే అప్పట్లో ఈ దసరాలకి ఉపాధ్యాయులందరూ ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఉన్న పిల్లలతో చిన్న చిన్న ఊరేగింపులు నిర్వహించేవారు ఇంకా ప్రాథమిక పాఠశాలల్లో గురువులు విద్యార్థుల చేత సరస్వతి పూజ చేయించేవారు జమ్మి చెట్టుకు పూజ చేయించేవారు ఆ కాలంలో వెదురు అట్ట ఉపయోగించి దసరా బాణాలను తయారు చేసి అమ్మేవాళ్ళు పిల్లలు తలా ఒక బాణం కొనిపించుకునేవాళ్ళు ఉదయానే నాలుగు వెళ్లి పూలు కోసుకొని ఒక గుడ్డ సంచిలో దాచుకునేవాళ్ళు పండుగ రావటానికి ముందే మాస్టార్లు పిల్లలకి పద్యాలను నేర్పించేవాళ్ళు ముందుగా దసరా పద్యం విఘ్నేశ్వర ప్రార్థన ఈ విధంగా ఉండేది శ్రీ పార్వతీపుత్ర శృంగార గాత్ర పాపకానన దేహ భవ హరణ నీకు మ్రొక్కెదనయ్య నిగమాంత వేద్య గుజ్జు రూపుడా కోరి భజయంతు విద్యలకు గురుడవు విఘ్నేశ నీవు బుద్ధి నిలుపుము మాకు భోగేశ భూష జయాభిజ్ భవ దిగ్విజయ్ భవ పోతన మహాకవి రాసినట్లుగా భావించే నారాయణ శతకంలో ఉన్న ఈ ప్రసిద్ధ పద్యం కూడా చదివేవారు దర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృతుల్యై వంది వందిఘనమై బ్రహ్మాండ మాఘరమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీ గంగా సత్పుత్రియై వరుసన్ని ఘన రాజసంబు నిజమై వర్దిల్లు నారాయణ ఈ పద్యాన్ని ప్రతి ఇంటి ముందు ఆ గృహస్థు ఎదుట నిలిచి పిల్లలందరి చేత మాస్టారు చదివించేవారు ఆ గృహస్థు వేరెవరో కాదు ఈ బడి పిల్లలలో ఒక పిల్లవాడి తండ్రి ఇలా విద్యార్థులందరి ఇళ్లకి వెళ్తూ ఒక్కొక్క ఇంటి దగ్గర మొత్తం అందరూ ఆగేవాళ్ళు తమ పిల్లవాడు ఇతర పిల్లలతో మాస్టారితో వస్తారని ముందే తెలుసు గనక ఆ పిల్లవాడి తల్లిదండ్రులు మాస్టారికి కట్న కానుకలు పిల్లలకి పప్పు బెల్లాలు సిద్ధంగానే ఉంచేవాళ్ళు ఈ పప్పు బెల్లాలలో వేయించిన వేరుశనగ పప్పు కొమ్ముశనగ పప్పు మరమరాలు అటుకులు వంటివి ఉండేవి అదే కాస్త శ్రీమంతులైతే పిల్లలకి లడ్డుండలో సున్నుండలో ఇచ్చేవాళ్ళు ఈ సమయాన పిల్లలు కులమతాలు ఎవ్వరూ చూసేవాళ్ళు కాదు మాస్టర్లకి పిల్లలంతా సమానమే ఏ పిల్లవాడు తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెళ్తాడో ఆ పిల్లవాడు తల్లిదండ్రుల మీద బాణం ఎక్కుపెట్టి నిల్చుంటాడు మిగతా పిల్లలంతా అతడి వెనక జట్టుగా వరుసలో నిల్చుంటారు ఆ ఇంట్లో ప్రవేశించడానికి ముందే పిల్లలంతా తాము దాచుకున్న పూలను బాణానికి ఉన్న పొట్లంలో నింపుతారు మాస్టర్ చిరునవ్వుతో ఒక ప్రక్కన నిల్చొని టైంకి సైగ చేస్తారు ఆరంభించమని పిల్లలంతా ఒక్కసారిగా గొంతెత్తి ఏ దయా మీ దయ మా మీద లేదు ఏడాదికొక్కసారి వస్తాము మేము పావలా ఇస్తే నువ్వు పట్టేది లేదు అడ్డ రూపాయి ఇస్తే అంటేది లేదు ముప్పావలా ఇస్తే ముట్టేది లేదు ఇచ్చు రూపాయి పుచ్చుకుంటాము రేపురా మాపురా మళ్ళీ రమ్మనక చేతిలో లేదనక చెప్పలేదనక పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు అయ్యవారికి చాలు ఐదు వరహాలు జయ విజయీ భవ దిగ్విజయి భవ అంటూ దసరా పద్యాలను అందుకుంటారు ఆ తర్వాత మే మేమడగమయ్యా అల్పుల చుట్టూ తిరగమయా అంటూ తమ స్వాభిమానాన్ని పాటల ద్వారా ప్రకటిస్తారు చివరికి అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవానికి చాలు పప్పు బెల్లాలు అంటూ తాము అల్ప సంతోషులమని పిల్లలు చాటుతారు తల్లిదండ్రులు మాస్టర్లకి కట్నాలు పిల్లలకి పప్పు బెల్లాలు ఇస్తారు జయ విజయీ భవ దిగ్విజయీభవ అంటూ పిల్లలంతా తమ బాణాలలోని పూలను వాళ్ళ మీద గుప్పించి పెద్దలకు తమ సుమాంజలు సమర్పిస్తారు తన ఇంటికి తోటి పిల్లలతో పాటు ఉపాధ్యాయులను తీసుకువచ్చాననే గర్వం పిల్లవాడికి దక్కేది తినటానికి తమకు తమ మిత్రుడు పప్పు బెల్లాలు పెట్టించాడన్న ఆనందం మిగతా పిల్లలందరికీ లభించేది తగిన సత్కారాన్ని గౌరవ తమ విద్యార్థి తమకి చేయించాడనే సంతృప్తి ఉత్సాహం టీచర్లకు నిండుగా కలిగేవి విద్య నేర్పే గురువు ముఖంలో సంతోషం పిల్లల కళ్ళల్లో ఆనందం గృహస్థులకు మధురానుభూతిని మిగిల్చేవి ఈ ముచ్చట్లన్నీ నాటి తరానివి కాన్వెంట్ బల్లు ఇంగ్లీష్ మీడియాలు ఇలాంటి ఆనందాలకు మనుషులని దూరం చేశాయి ఇలాంటి వేడుకలు ఏ తోడి వంటి పాత సినిమా చూసినప్పుడు మనకి గుర్తొస్తాయి అంతే దసరా శరత్కాలంలో వస్తుంది కాబట్టి ఆకాశం మబ్బులు లేకుండా నిర్మలంగా ఉండే రోజులు పగలు మరీ ఎక్కువ ఎండ లేకుండా ఉండే రోజులు రాత్రుల్లో వెన్నెల పుచ్చ పువ్వుల తెల్లగా ఉండే రోజులు ముందు తరాల వారందరికీ ఆ రోజులన్నీ గుర్తుకొచ్చాయి కదా ఈ దసరా సరదా ముచ్చట్లు మీ పిల్లలకి నేటి తరాల వారితో పంచుకుంటే ఒక్కసారి మీ చిన్ననాటి మాస్టారు మీ మిత్రులు ఆనాటి బడి ఆ ఊరు పప్పు బెల్లాలు కల్పించిన అమ్మ కళ్ళల్లో ఆనందం నిండిన నాన్న ఒక్కసారి గుండెల్లో నిండిన ప్రేమ వల్ల కళ్ళు చెమర్చక మానవు ఎవరికైనా వారంతా ఎవరికీ గుర్తుకు రాకుండా ఉంటారు చెప్పండి ఆ మధుర జ్ఞాపకాలను అలా మనసులో పదిలంగా దాచుకోండి మరో భాగంలో ఓ మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం